కరోనాను కట్టడి చేసేందుకు వైద్య వ్యవస్థ నిత్యం యుద్ధం చేస్తుంది. ఏడాదిన్నర కాలంగా అలుపెరగకుండా వైద్యులు పోరాడుతున్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుండి లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తుంది. ఓవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు కఠినంగా వ్యవహరిస్తోంది. వైరస్ ప్రాణాంతకమని తెలిసినా తమలో కొందరు మహమ్మారి బారిన పడుతున్న వైద్యులు మాత్రం నిర్భయంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 8 ఇంక్లైన్ కాలనీ సింగరేణి డిస్పెన్సరీలో కరోనా బాధితుల కోసం 2 ఐసోలేషన్ కేంద్రాలు 80 పడకలతో ఏర్పాటు చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమి పర్యవేక్షణలో డాక్టర్ మోటపల్లి బిందు మాధవి వైద్య సిబ్బందితో కలిసి కరోనా బారిన పడి క్వారంటైన్ సెంటర్లో ఉన్న 17 మందికి ప్రతిరోజు రౌండింగ్కి వెళ్తూ కోవిడ్ బాధితుల ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్నారు. అలాగే కరోనా అనుమానితులకు కౌన్సిలింగ్ చేస్తూ పల్స్ ఆక్సిమీటర్, డిజిటల్ థర్మల్ స్కానర్తో ఆక్సిజన్ లెవెల్స్ మరియు టెంపరేచర్ టెస్టులు చేస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లో ఉన్న కరోనా బాధితులకు మానసిక వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా చర్యలు చేపడుతూ కోవిడ్ను జయించే విధంగా వారికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం సౌజన్యంతో కోవిడ్ బాధితులకు ఇమ్యూనిటీ పవర్ను పెంచే మెడిసిన్తో పాటు పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది మన ఐటీ క్లైన్ కాలనీ సెక్టార్ 3 RG2 క్వారంటైన్ సెంటర్. ఇక్కడ మనకి 80 పీపుల్కి సరిపడా బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు క్వారంటైన్ సెంటర్లో 15 పీపుల్ ఉన్నారు. సో సింగరేణి మనకి క్వారంటైన్ సెంటర్లో ఉన్న పేషెంట్స్ అందరికీ మెడిసిన్స్, ఫుడ్ అన్నీ సప్లై చేస్తున్నారు. అండ్ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి పేషెంట్స్కి కాల్ చేసి పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని కనుక్కుంటున్నారు. అండ్ డాక్టర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ రౌండ్స్ వేస్తున్నారు. సో రౌండ్స్ వేసి పేషెంట్స్కి ఏం ప్రాబ్లం ఉన్నా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవ్రీడే మనకి ఇక్కడ RG2లో 50 to 60 కోవిడ్ టెస్ట్లు చేస్తాము. అందులో ఎవ్రీడే లైక్ 20 to 30 పీపుల్ పాజిటివ్స్ వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఒక డిపెండెంట్ కిట్, ఎంప్లాయీ కిట్ ఇస్తాం. ఎంప్లాయీస్ అందరికీ ఎంప్లాయీ కిట్, దాంట్లో ఒక పల్స్ ఆక్సిమీటర్, స్టీమర్, పేషెంట్స్కి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. అండ్ వీళ్ళకి ఫుడ్ కూడా చపాతీస్, ఎగ్, ఎవరికి లైక్ అన్నీ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. సో సిస్టర్స్ కూడా వీళ్ళకి ఏది కావాలన్నా వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. అండ్ మెడిసిన్స్ ఇస్తూ ఎవ్రీ టైం వాళ్ళు కూడా పీపీ కిట్స్ వేసుకొని 2 టైమ్స్ వాళ్ళు కూడా రౌండ్స్కి వస్తున్నారు. అండ్ సేమ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటున్నాయి. అండ్ క్లీనింగ్, వాష్రూమ్స్ కానీ అన్నీ ప్రతిదీ చాలా క్లీన్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు.